ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సృతే వాణీ జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:30 నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఉంది. అంటే మనకి రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే మనకు లేదు, అర్థం చేసుకోండి. గ్రహణం అనగానే భయపడకండి. మహర్షి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గ్రహణం అంటే భయపడడానికి కాదు, గ్రహణం జపం చేసుకునే సమయం. మన పాపకర్మలు తగ్గించుకోవడానికి, మనం పుణ్యం పెంచుకోవడానికి, దేవతా అనుగ్రహం పొందడానికి సమయం అని అర్థం చేసుకోండి. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. మీకు ఈ చంద్రగ్రహణం, ఈ సూర్యగ్రహణం చాలా మంచిది. మీకు 12-14 రోజుల క్రితం చంద్రగ్రహణం అయింది. దాని ప్రభావం కొంత మనస్సు మీద, ప్రాపర్టీస్ మీద చూపిస్తున్నప్పటికీ, ఇది మాత్రం ఉద్యోగ సంబంధించిన అంశాల్లో ఈ సూర్యగ్రహణం మంచి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఉద్యోగాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్ రిలేటెడ్, ఉద్యోగం పోతుందేమో అనుకునేటువంటి ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడడం, లేకపోతే ఉద్యోగం పోయినా మళ్ళీ వెంటనే ఇంకో ఉద్యోగం రావడం, ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క ప్రయత్నాలు ఫలించడం, మీ యొక్క ఉనికి చాటుకోవడం, మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు రావడం, ఎవరూ సాధించలేనటువంటి అంశాలు కూడా మీరు సాధించి చూపించడం, ఇటువంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం ఇస్తుంది. అయితే ఇది ఇండియాలో ఉండేవారికి పాజిటివ్ ఫలితాలు కొంత వస్తాయి, కానీ చెడున్నా మంచున్నా సరే ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బయట కంట్రీస్లో ఉండేవారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది కించిత్ ఉంటుంది, ఇక్కడ ఉండదనేం కాదు. అయితే ఇది మంచిదే కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, చాలామంది మరి మంచి ఉన్నవాళ్ళు కూడా మంత్రం చేసుకోవాలా అంటే, ఇది అడిషనల్గా మీకు తోడ్పడుతుంది మంత్రం చేసుకోవడం వల్ల. ఏ మంత్రం చేసుకోవాలి? ధనుర్లగ్నం వారు కావచ్చు, ధనస్సు రాశి వారు కావచ్చు, లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. ఏమండి నాకు ఆ పఠనం చదవడం రాదు అని అనుకుంటే, ఓం లక్ష్మీ నృసింహస్వామి ఏ నమః అని చెప్పి చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రహణం సమయంలో ఎవరికైనా తీవ్రమైన కష్టాలు ఉన్నాయనుకోండి, కుంకుమ నీటితో నరసింహస్వామి యొక్క విగ్రహం చిన్నది ఉంటే కనుక దాని మీద అభిషేకంలా చేయండి, చేసుకోవచ్చు. చక్కగా స్పూన్ తీసుకుని ఉద్దరణ తీసుకుని ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమః అని చెప్పి చేసుకోవచ్చు. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక్కోసారి మహాదశలు బాగోవు, ఒక్కోసారి ఏమవుద్దంటే గ్రహణ ప్రభావం వల్ల ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అదేంటి, ఈ గ్రహణం నాకు మంచిదే అన్నారు కదా, మరి నాకు ఎందుకు ఇంకొంచెం ఇబ్బంది వచ్చింది అంటే మీ పర్సనల్ చార్ట్ ప్రాబ్లం వల్ల వస్తుంది. నరసింహస్వామి చేసుకుందాం అనుకోండి, మీ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన దేవతారాధన ధనుర్లగ్నానికి ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి, పంచమాధిపతి అవుతాడు కాబట్టి చేసుకోవాలి. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి చేసుకునేటప్పుడు మాత్రం ఎర్రటి వస్త్రాలు కుంకుమతో చేయడం లేదా కుంకుమ నీటితో చేయడం చాలా శ్రేయస్కరము, ఇది చేయండి. మరియు ఉద్యోగ సంబంధించిన సమస్యలు, డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి, కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. గోధుమలు 1 కేజీ కేజీంబావు గోధుమలు, 1 కేజీ కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి
నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి, మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటికేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరుకునే పోయి ఇందులో లిటికేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటికేషన్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే, మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి, ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలిహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమండి నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట, అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే. ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు ఉపవాసం, వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది, గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం కదా దీని ప్రభావము, వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి చంద్ర రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి, ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి, అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు, పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు కదా, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది, ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు, ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి, లేదా కన్యవారు, ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి, ఖచ్చితంగా మీకున్నటువంటి. ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మనం మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం, ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి. మీకు బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లేదా ఓం నమో నారాయణ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః, ఆ రకంగా చేసుకోవచ్చు. మనం లలితా సహస్రనామాలు చాలా నామాన్ని చెప్పాము, దేనికి దేనికి ఏది పనికి వస్తుందో అవైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.